సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో పార్టీ మండలాధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, రామకృష్ణ కాలనీలో మాచర్ల అంజయ్య, పొలం మల్లేష్ యాదవ్, కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో డివిజన్ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లికి తెలంగాణలో అధికారమిచ్చి ప్రజలు కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ ఎండీ తాజుద్దీన్, గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి, బుధారపు శ్రీనివాస్, కొత్త రాజురెడ్డి, ఎంపీటీసీ బండారి రమేష్, నాయకులు మావిడి అనిల్కుమార్, కొండాలరావు, తాళ్లపల్లి రమేష్ గౌడ్, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, గూడ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలన మరి నిన్ననే చూసినట్టే ఉంటే గడీల పాలనను బద్దలు కొట్టి మరి ప్రజా పాలనను అందించిన వ్యవస్థను కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రజలు చూస్తూ చాలా సంతోషంలో ఉన్నారు. అట్లాగే ఈరోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా 6 గ్యారంటీలలో ముఖ్యమైన హామీ మహిళలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టడం ఈరోజు మధ్యాహ్నం 1:30 మొదలుపెట్టడం జరుగుతుంది. దీని సందర్భంగా సోనియా గాంధీ గారికి రాష్ట్రంలో ఉన్న మహిళా మనులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన సోనియా గాంధీ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక శాసన సభ్యులు కవంపల్లి సత్యన్న గారికి పేరు. ఈరోజు December 9 ఏ రోజైతే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించారో అదే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ తల్లికి బర్త్డే గిఫ్ట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇచ్చినారు. ఇట్టి కార్యక్రమం అలుగునూరులో కార్యకర్తలు చాలా గర్వంతో అలుగునూరు చౌరస్తాలో సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి, మన ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ సందర్భంగా ఉత్తరాపుర గ్రామంలో కేక్ కట్ చేయడం జరిగింది. అట్లాగే పండ్ల పంపిణీ చేయడం జరిగింది. బాంబులు సోనియా గాంధీ లేకపోతే మనకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వకపోతే ఎవరు కూడా తెలంగాణ ఇవ్వకపోదురు. తెలంగాణ పక్షాన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సోనియా గాంధీ శుభాకాంక్షలు. సోనియా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఇంత గొప్ప ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే తెలంగాణ నేను తెచ్చినా అని వాడొకడు విడొకడు చెప్పుకోవడం కాదు, ఇవాళ ప్రజలందరూ పోరాడితే తెలంగాణ వచ్చింది. అది సోనియా గాంధీ ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి మన తెలంగాణకు తల్లి లాంటిది సోనియా గాంధీ. కాబట్టి ఎప్పటికీ సోనియా గాంధీని మనం మర్చిపోకుండా సోనియా గాంధీ నాయకత్వంలో అందరం గట్టిగా కృషి చేయాలి. రానున్న రోజుల్లో ఇంకా కాంగ్రెస్ బలపడడానికి అందరూ గట్టిగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.